తక్కువ అద్భుతంగా ఉన్నాను అద్భుతంగా ఉండాలి ఇలాంటి అద్భుతమైన క్యారెక్టర్లు ఇంకా చాలా చాలా చేయాలి చాలా ఆనందంగా ఉంది మళ్ళీ వకీల్ సాబ్ లో నందాజీగా మిమ్మల్ని చూడడం పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజ్ గారు నంద ఈ మూడిటి గురించి ఏం చెప్తారు ఆ క్రెడిట్ మన పూరి జగన్నాథ్ వెళ్ళాలి సమ్ డైరెక్టర్స్ సమ్ రైటర్స్ బద్రీలో నందా అండ్ బద్రీనాథ్ రెండు క్యారెక్టర్ సృష్టిస్తాడు హీ క్రియేటెడ్ దట్ స్ట్రీక్ దట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ సో ఇప్పుడు కూడా నువ్వు నంద అయితే నేను బద్రి అంటుంటారు ఆడియన్స్ థ్యాంక్ యూ పూరి ఫర్ దాట్ ఇన్ఫాక్ట్ ట్వీట్ కూడా చేశాను బద్రి మిస్టర్ పవన్ కళ్యాణ్ హీఈ్ అ ఫినామినమ్ అది ఎందుకు జనాలు ఎంత ఇష్టపడతారు ఎవరికి అర్థం కాదు అది దట్ సంథింగ్ ఇన్ హిమ్ అండ్ హీ హ్యాస్ దట్ స్టేచర్ అండ్

జల్సా ఉండొచ్చుండి దిస్ ఇస్ మై 5త్ ఫిల్మ్ విత్ వాకిల్ సార్ వాకిల్ సార్ ఫిల్మ్ రైట్ ఇట్ వాస్ ఆల్వేస్ జాయ్ టు వర్క్ విత్ ది పవర్ హౌస్ లైక్ అంటే యు ఆర్ సీయింగ్ హిమ్ ఫ్రమ్ ద స్ట్రగ్లింగ్ ఏజ్ అంటే అప్పటి నుంచి మీరు చూస్తున్నారు ఆయనకి సుస్వాగతం మిసెస్ బిగినింగ్ ఆఫ్ కెరీర్ అంటే ఆయన కెరియర్ స్టార్టింగ్ లో కళ్యాణ్ గారికి సుస్వాగతం అక్కడి నుంచి ఈ రోజు ఒక పవర్ స్టార్ గా ఆయన ఎదగడం అప్పుడు చూసిన కళ్యాణ్ వాస్ వెరీ షై కళ్యాణ్ వెరీ రిలక్టెంట్ కళ్యాణ్ ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు ఆయన సో హీ వాస్ యాక్టింగ్ చేయాలి ఎస్ ఎవ్రీథింగ్ వాజ్ అ బిగినర్ అప్పుడు చూసిన కళ్యాణ్ ఇప్పుడు చూస్తే ఇట్ ఈస్ టోటలీ మెటమోఫసెస్ ఇది ఒక పెద్ద వ్యక్తిత్వం అయిపోయింది ఇట్ ఇస్ బికమ్ క్రేజ్ ఇట్ సంథింగ్ ఎల్స్ టోటలీ ఆఫ్కోర్స్ అప్పటి నుంచి చూసిన వాళ్ళకి ఆ లోపల ఆ షైనస్ ఇంకా ఉంది గో పవన్ ఈజ్ అ వెరీ బోల్డ్ పర్సన్ హీ షైస్ అవే ఫ్రమ్ థింగ్స్ అండ్ హీ ఇస్ అోర్ సైలెంట్ అండ్ ఇంట్రోవర్ట్ అండ్ ఆల్వేస్ థింకింగ్ బట్ అప్పటికి ఇప్పటికీ అది ఇట్ వాజ్ ఇట్స్ అ వెరీ బిగ్ జర్నీ ఆఫ్ పవన్ కళ్యాణ్ యాజ్ అ పవర్ హౌస్ యాజ్ అ పర్సన్ ఆయనకున్న దేశం పట్ల జనాల పట్ల సొసైటీ పట్ల ఉన్న ఆయన లవ్ ప్రేమ అనేది వేరే 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 వ్యక్తిత్వంగా మారిపోతుంది హీఈస్ నాట్ జస్ట్ అన్ యాక్టర్ ఎనీ మోర్ ఒక సినిమా నటుడు మాత్రం కాదు కదా ఒక జనసేన అండ్ ఆయన కూడా సెట్స్ నుంచి జనాల మధ్యలోకి వెళ్ళిపోయి మాట్లాడదు సో మచ్ విషయానికి వస్తే ఒక క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలి అంటే ఆపోజిట్ క్యారెక్టర్ ఆల్సో షుడ్ బి అంటే అదే రేంజ్లో ఉండాలి ఆ టగ్ ఆఫ్ ఫోర్ బాగుంటే ఇటు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కానీ ఇటు నందా గారి క్యారెక్టర్ కానీ రెండు కూడా అలా అలా కనిపించాయి మాకు కోర్ట్ సీన్స్ లో సో వాట్ యూ సేవ్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ టు ద ప్రొడ్యూసర్ హు వాంట టు మేక్ అ ఫిల్మ్ లైక్ దిస్ చాలా అవసరమైన కథ కదా ఈ పీరియడ్ లో ఫస్ట్ విష్ టాక్ అబౌట్ నో ఇలాంటి ఒక కమర్షియల్ బేస్ లో ఒక రెలవెంట్ ఫిల్మ్ కావాలి ఓ ఇష్యూ గురించి మాట్లాడే ఫిల్మ్ కావాలి అని ప్రొడ్యూసర్ అనుకోవడం దానికి వేణు శ్రీరామ్ గారు ఇట్ అండ్ చాలా నీట్గా సూట్ అయ్యింది పవన్ గారు కూడా ఈ మధ్యలో ఆయనకు అమ్మాయిల గురించి కానీ ఆడవాళ్ళ గురించి కానీ సొసైటీ గురించి కానీ ఆయనకున్న సో ఓన్లీ సినిమా కన్నా ఆయన కూడా ఏదో అలాంటిది వచ్చింది సెకండ్ హాఫ్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ బికాజ్ ఈ సినిమా తీసుకున్నప్పుడే మనకు తెలుసు ఇట్ ఇస్ సెకండ్ హాఫ్ కోల్డ్ రూమ్ అండ్ ఇట్ ఇస్ జస్ట్ అ కోల్డ్ రూమ్ విత్ అ బిగ్ స్టార్